हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू फार्मिंग स्कूल वीडियो मनमईते मन इनका चूस्त मत मेकल मन किशन राव अने युवकड़े फार्मिंग अस्ट అయితే ఈయన ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నాడు, ఎన్ని మేకలతో స్టార్ట్ చేసిండు, దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి ఫీడింగ్ చేస్తాడని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే. నమస్తే కిషన్ రావు. నమస్తే. అయితే మీ అడ్రస్ చెప్పు ఒకసారి. బెంబర్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం. బెంబర్ గ్రామము తానూర్ మండలం నిర్మల్ జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లా అన్నమాట. అయితే అయితే కిషన్ రావు మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మేకల పెంపకం చేస్తా ఉన్నారు? ఒక సంవత్సరమే. ఇప్పుడు ఒకటే సంవత్సరం ఆయనా? అయితే కాండడానికి అయితే చాలా ఉన్నాయి, మరి మీరు ఎన్ని మేకలతో స్టార్ట్ చేసిండు? స్టార్టింగ్ స్టార్ట్ చేసినాం, రెండు మేకలతో స్టార్ట్ చేసిండ్రా? రెండు మూడు మేకలతో స్టార్ట్ చేసిండు. అయితే సంవత్సరం కింద స్టార్ట్ చేశారా? ఒక సంవత్సరం. ఒక సంవత్సరమా? అయితే మీరు కొన్నప్పుడు ఎంత ఒక మేక కొన్నారు? కొన్నప్పుడు 12,000 12,000 అంతే. 12,000 12,000. ప్రెగ్నెంట్ ఉన్నాయి కొన్నారా? ప్రెగ్నెంట్ ఉన్నాయి కొన్నాం. అయితే స్టార్టింగ్ లో ఎన్ని పిల్లలు వచ్చినాయి మీరు మూడు మేకలతో? మీకు మూడు మేకలతో వచ్చినాయి, రెండు రెండు వచ్చినాయి మేకలతో. మూడు మేకలు కూడా రెండు రెండు పిల్లలు పెట్టినాయి. సంవత్సరానికి ఎన్నిసార్లు ఇంతది? రెండు సార్లు ఇంతది. అంటే మీకు 6 అంటే 8 12 పిల్లలు వచ్చినాయి ఒక సంవత్సరం, ఒక 6 నెలల్లోనే. సంవత్సరంలో 12 పిల్లలు వచ్చినాయి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసి నువ్వు ఇప్పుడు ఒక సంవత్సరమే కదా? అయితే ఏమన్నా అమ్మినావా? మరి అమ్మినా కదా. ఎన్ని పిల్లలు అమ్మినావు? 10 పిల్లలు అమ్మినావు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 24 మొత్తం 24 ఉన్నాయి. 10 పిల్లలు అమ్మేసినావు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మూడు కొన్నప్పుడు మళ్ళీ ఇంకా తర్వాత ఏమన్నా కొన్నావా? అవే మూడే ఉండేనా? ఇంకా మళ్ళా కొన్నావా? మళ్ళీ ఎన్ని కొన్నావు? మళ్ళా 4-5 కొన్నావు, ముందటి 3. అచ్చా, అయితే మొత్తం ఇక అవి 5-6 మేకలతోని ఇప్పుడు 24 ఉన్నాయి, 10 అమ్మేసినావు కూడా. అయితే ఇప్పుడు నువ్వు 10 పిల్లలు అమ్మినా అన్నావు కదా, ఎన్ని నెలలు మేపిన తర్వాత ఆ పిల్లలు అమ్మినావు? 8 నెలలు మేపినావు. ఎంత ఒక్కొక్కటి పోయింది అది? 10-10.5 వేలకు పోయింది ఒక్కొక్కటి. అయితే 100,000 రూపాయలు ఈజీగా వచ్చేసినాయి నీకు సంవత్సరంలోనే. 100,000 రూపాయలు పిల్లలు అమ్మినావు. ఇంకా నీ దగ్గర 20-24 ఉన్నాయి. ఇంకా ఇవి ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇవి ఎన్ని నెలలు మేపాలి ఇంకా వీటికి? ఇంకొక 4-5 నెలలు మేపబడుతుంది. అయితే ఇవి కూడా 10-10 వేలకు పోతాయి. నీకు ఈ సంవత్సరం కూడా ఇంకా 100,000 రూపాయలు ఆరామ్సే మిగులుతాయి. అచ్చా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటారు, యువకులు, జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగ యువత, వాళ్ళు స్టార్ట్ చేయొచ్చా? మరి కానీ ఇప్పుడు చాలా మంది అంటారు కదా షెడ్లలో పెంచితే బెస్ట్ అని చెప్పేసి. షెడ్లలో వేస్తే బెస్ట్? బయటనే ఎక్కువ రోగాలు రావా? రోగాలు రావు, తింటాయి. ఇప్పుడు షెడ్లలో వేస్తే దానికి దానా వేయబడుతుంది, మళ్ళా గడ్డి వేయబడుతుంది, గడ్డి పెట్టబడుతుంది. ఇప్పుడు నీకు ఏం అవసరం లేదు, నీకు బయట కానీ. ఇప్పుడు అడవి ఉన్నదా మీ సైడ్? అడవి ఉన్నది కాబట్టి ఇక నువ్వు ఫ్రీ రేంజ్ లోనే మేపుతావు. సంవత్సరానికి అయితే 100,000 రూపాయలు ఈజీగా నీకు ఇన్కమ్ అవుతుంది. ఎక్కువ వస్తుంది ఇంకా తక్కువ అవుతుంది? మరి ఎక్కడ ప్రతి సంవత్సరం పెరుగుతా పోతాయి కాబట్టి ఇంకా ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. అచ్చా, గీ మేక ఎన్ని సంవత్సరాలు ఇది? ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల మేక ఇది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నదా? ఈడిందా? ప్రెగ్నెంట్ ఉన్నది. ప్రెగ్నెంట్ ఉంది. ఎప్పుడు ఇంతది మరి అది? ఇది ఇంతది ఒక 5 నెలల దాకా ఇంతది. ఇంకా 5 నెలల దాకా ఇనిపోతుంది. 7 నెలలు పడుతుంది కదా ఒక? 5 నెలలు పడుతుంది. 5-6 నెలలు పడుతుందా? అచ్చా. అయితే ఇది ఫ్రెండ్స్ మన కిషన్ రావు అయితే గత సంవత్సరం నుంచి అయితే మేకల పెంపకం స్టార్ట్ చేస్తున్నాడు. మొదటి సంవత్సరంలోనే 3 మేకలతోని 100,000 రూపాయలు సంపాదించిన అని చెప్పిండు. ఖర్చు విషయంలో ఖర్చు ఏమైనా ఉంటుంది దీనికి? ఏముండదు. ఇప్పుడు వ్యాక్సిన్లు మందులు అవి ఏ పడుతుంది కదా. డివార్మింగ్ చేస్తావా? నట్టల మందు? నట్టల మందు, కొద్దిగా కాల్షియం, అవి మందులు, వ్యాక్సిన్లు, అవిటికే ఖర్చు, మిగతా ఏం ఖర్చు లేదు. దానాగిన వేస్తావా? మక్క వేస్తావు, అది కొద్ది ఖర్చు, అంతే ఖర్చు, ఇక మిగతా ఖర్చు ఏం లేదు. అదే షెడ్లో వేస్తే మనకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది ఫ్రీ రేంజ్ లో కాబట్టి ఏం ఖర్చు ఏం కాదు. ఓకే, మరి థ్యాంక్ యూ కిషన్ రావు.